దాన్ని అన్వయించడంలోనే లోపం ఉంది. పంతం అంటే దేనికి పడతాం? ఇది నాదే అంటే ఆ భూమి లాక్కోవడము, ఎత్తుకుపోవడానికో, లేకపోతే ఏమన్నా హింసించడానికో చేస్తే దాన్ని పంతం అంటారు. ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది, ఈ విధానం తీసుకోవాల్సిన తప్పనిసరిగా తీసుకు తీరాల్సిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాదు, చెన్నై, అసలు భారతదేశంలో ఎక్సెప్ట్ కాశ్మీర్, ఏదే ఏ రాష్ట్ర రాజధానిలోనైనా సరే భూమి హక్కు అందరికీ ఉందా? కొందరికే ఉందా? ఓన్లీ కాశ్మీర్లో మాత్రమే కాశ్మీరీలకు ఉంది. అది కూడా ఇప్పుడు బయట వాళ్ళు కొనుక్కోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి కాదు, అక్కడ కొంత మార్పు ఉంది. అక్కడ మొత్తం దేశంలోని ఏ రాష్ట్రం, ఇప్పుడు మనం ఢిల్లీలో వెళ్ళి కొనుక్కుంటానంటే ఎవడ నాపుతున్నాడు మనం? అంటే ఆ భూములకి ఈ భూములకి తేడా లేదు. ఏం తేడా? ఇది రాజధాని కోసం రైతుల నుంచి భూసేకరణ చేసి తీసుకున్న ఆకాశం చూడబడి వచ్చినాయి. అంటే వీటిలో కొన్ని నిబంధనలు పెట్టలేదు అప్పుడు చట్టంలో. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం 30 ఏళ్ల పాటు దీన్ని ఎటువంటి మార్పులు చేయకూడదు అనేది. ఇప్పుడు నిబంధన అనేది ఏంటి, ఇప్పుడు రోడ్డు మీద ఇవాళ హైవే ఇట్లా ఈ రూట్ లో వెళ్ళాలి అని ఉంటారు, రేపు పొద్దున ఈ రూట్ లో నుంచి మాత్రమే అలౌడ్ అంటారు. నిబంధన అనేది ఎవడు పెడతాడు? ప్రభుత్వాలు కన్వీనియన్స్ కోసం పెడతాయి. అదేమి అధికార హక్కు కాదు. హక్కు ఉండేది పబ్లిక్ కి, బాధ్యత ఉండేది హక్కు ఉండేది రెండు పబ్లిక్ కి. ప్రభుత్వానికి కూడా బాధ్యతే ఉంటుంది. నిబంధన అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటానికి కాదు. అది అసలు వాస్తవంగా అది కనుక ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే కాన్స్టిట్యూషనల్ గా మొత్తం చట్టం కొట్టివేయబడుతుంది. మన దరిద్రం ఏంటి, మన అదృష్టమో వాళ్ళ దరిద్రమో, లేకపోతే మన